ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం భారీగా పట్టుబడుతోందని ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. తమ పోలీసు సిబ్బంది స్పెషల్ పార్టీ అందరూ కలిసి మునెప్పనగర్ లో కార్డన్ సర్చ్ లో భాగంగా తనిఖీ నిర్వహిస్తుండగా 8 పిఎం లిక్కర్ బాటిల్స్ కర్ణాటక మద్యం పట్టుబడిందన్నారు. ఐపీఎస్ మరియు సెబ్ హర్షలక్ష్మి మేడం బాధ్యత ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ క్యాష్ ఆపరేషన్స్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆధోని ఎన్నో పట్టణాల్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ఉదయం చెన్నూరు అర్బన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస నాయక్ మరియు వారి సిబ్బంది, ఆ తర్వాత ఈ స్పెషల్ పార్టీ అందరూ కలిసి ఈ కార్డన్ సర్జన్ భాగంగా మునెప్ప నగర్లో తనిఖీ చేస్తుండగా సుమారు 6:30 గంటలకు ఈ తుమ్మలం విశ్వనాథ్ తండ్రి పెద్దలింగన్న వీరింట్లో దాదాపుగా 25 బాక్సుల కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి మద్యం ప్యాకెట్లు దాదాపుగా 2400 శాచెట్స్ వాళ్ళ ఇంట్లో ఉండినవి అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ లేడీ చెందిన ఉమెన్ లేడీ దగ్గర నుంచి 12:08 PM కనపడేసినటువంటి కర్ణాటక లిక్కర్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటిని ఇద్దరి మీద 34A APXL కింద కేసు నమోదు చేస్తున్నాం. కాబట్టి అంతా సీజ్ చేయడమే కాకుండా వాళ్ళని అరెస్ట్ చేసి